భారీ గాలి కారణంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం దగ్గర ఒక చెట్టు పడి, ఒక ఇండికా కార్ మీద ఆ చెట్టు పడి ఆ కార్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి జరిగింది. అతను పండ్లం కొనేతంది అది ఒక కారు, చాలా మాత్రము 70-80% వరకు మ్యాక్సిమం డ్యామేజ్ అయింది అది. ఒకటేసారి 10 నిమిషాలే ఈ యొక్క అలజడి, 10 నిమిషాల్లోనే ఇంత అలజడి జరిగింది. ఈ వనస్థలిపురంలో దగ్గర దగ్గర ఒక 10 నుంచి 15 చెట్లు ఇలా ఈ గాలివానకి పడిపోవడం వల్ల పబ్లిక్కి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మెయిన్ కారణము సరి అయిన బలం లేకుండా ఈ యొక్క చెట్లకి, ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్ వేయడం వల్ల ఈ యొక్క చెట్లకి బలం లేకుండా పోయింది. కావున కొన్ని చెట్లేమో ఈ ఇంటర్నెట్ వైర్లకి దానికి చూసి ఆగాయి, కొన్ని ఏమో ఆటోమేటిక్గా పడిపోయి మా దేవస్థానం పైరేకోటి కూడా పడిపోవడం జరిగింది.